సిరీస్ ఆఫ్ సెల్ఫీ ఛాలెంజ్ నాలుగున్నర సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన తర్వాత ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నించడము గుర్తించడము చూపించడం జరుగుతా అంటే వాళ్ళ ఎంపీ ఏదో చూపిస్తాడు వాళ్ళ ఎమ్మెల్యే ఏదో సొల్లు మాట్లాడతారు అసలు కదిరి ఏం పాపం చేసిందో అర్థం కావడం లేదు అంత పెద్ద ఎత్తున 27000 చిల్లర వస్తే 30000 రాసుకునే పరిస్థితిలో మీకు అవకాశం కల్పించేసినటువంటి కదిరి ప్రజల్ని కదిరి ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్యాయం చేస్తా ఉన్నారు స్థానిక ప్రజా ప్రతినిధిని పూర్తిగా గొంతు నొక్కేసి రాజకీయాలు జరుగుతున్నాయి ఇది ఏ మాత్రం ఈ ప్రాంతానికి మంచిది కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు రాష్ట్ర మంత్రి మా జిల్లా ఇన్చార్జ్ మంత్రి మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈ ప్రాంతానికి మంచి చేయండి కానీ చెడ్డ చేయొద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తాను ఈ మాట ఎందుకు అంటున్నామంటే మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఏదైనా మీకు ఏదైనా రాజకీయ లాభాపేక్ష కానీ ఎన్నికల రాజకీయ పార్టీలు మనం అందరూ పోటీలు చేస్తుంటాం అభ్యర్థులు తెచ్చుకుంటాం ఆ అభ్యర్థులకు ఏదైనా మీరు ప్రాధాన్యత కల్పించాలా లేదంటే రాజకీయ అవకాశాలు కల్పించాలంటే మీరు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు సరైనవి కావని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మీకు తెలియజెప్తా ఉంది ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈ ప్రాంతానికి ఎవరైనా మీరు అభ్యర్థిగా కొత్త అభ్యర్థిని తేవాలంటే ఓ 100 కోట్లు డబ్బులు ఇచ్చి పంపించండి మీ ప్రభుత్వం తరఫున ఈ ప్రాంతంలో మా ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా నిధులు ఇచ్చి పంపించండి హర్షిస్తాం మా ప్రజలు కూడా ఆమోదిస్తారు అంతేగాని ఏ మాత్రం రూపాయి ఖర్చు లేకుండా తాంబూలాలు ఇచ్చినాం తనుకోండి అనే దూరంలో విగ్రహాల వ్యాపారం మొదలుపెట్టారు ఇక పాపం అమాయకులైనటువంటి మా బల్య సోదరులు వీళ్ళు ఎక్కడైనా కూడా ఫ్యూడలిస్టిక్ విధానానికి భూస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిటీ బల్య సోదరులు ఆ ప్రాంతంలో అయితే ఒకరితో ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఇంకొకరితో సమాజంలో సమతుల్యం వీళ్ళతోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఆరాధించేటువంటి నాయకుడు కావచ్చు వాళ్ళ కుల బాంధవుడు కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకోవాలనే ఆలోచనతో పాపం ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి నేను పదే పదే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు అంటున్నానంటే సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతున్నాను ఆయనకేం సంబంధం ఉండొచ్చు ఈ రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన దీన్ని నిజంగా ఒక రాష్ట్ర మంత్రివర్యులు అందులో సీనియర్ మోస్ట్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేసినారు ఎక్కడైనా భారతదేశంలో విగ్రహాలు పెట్టాలంటే అందులో నేషనల్ హైవేస్లో పెట్టాలంటే దానికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ అప్రూవల్ ఇవ్వాల సుప్రీంకోర్టు విధి విధానాలు కూడా ఉన్నాయి దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది వాటన్నింటినీ ఆమోదించిన తర్వాత విగ్రహాలు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం ఇది ప్రొసీజర్ డ్యూ కోర్సులో చేస్తే లేదు నికార్స్ అయినటువంటి నిజాయితీపరుడైనటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే అధికారం చేతిలో ఉంటే ప్రతిపక్షాలు కూడా సమర్థించేటప్పుడు లేదంటే చూసి చూడనట్టు ఉండే పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు ఇది ఒక ప్రొసీజర్ ఇది ఎవరు కామన్ మ్యాన్కైనా అర్థమవుతుంది మీరు అట్లా ఎక్కేసి ఇప్పుడు చాలా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టినారు ఎన్టీ రామారావు స్టాచ్యూ పెట్టినారు వీటన్నిటి డ్యూ కోర్ ప్రాసెస్ ఉందని మేము అనుకోం ముఖ్యమంత్రి వచ్చి ఆవిష్కరించిపోయినారు మీరు రాష్ట్ర మంత్రిగా ఉండి నిజంగా బలిజ సోదరులకు మంచి చేయాలనుకుంటే మీరేమో తాంబూలాలు ఇచ్చేసి మీరు పోండి అంటారు మీ ప్రజల ప్రతినిధి ఏమో పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు బలిజ సోదరులారా చేతులెచ్చి మిమ్మల్ని కోరుకుంటాను రాజకీయాలకు బలి కావద్దు మీరు మీకు ఆకాంక్షలు ఉండొచ్చు మీ ఆలోచన తప్పు కాదు కానీ ఏదైతే మీరు ఆచరించాలనుకున్నారో మీరు ఆశ్రయించినారో ఆ నాయకులు మీ ఆలోచనని కానీ అసలు ఈ ప్రాంత అభివృద్ధిని కానీ కాంక్షించే వాళ్ళు కాదు మీ అభిష్టాన్ని నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఉండేటువంటి వాళ్ళు కాదు అదే ఉంటే మీ మీద కేసులు పడవు ఇప్పటికైనా బలిజేసోదరులను ఒకటే కోరుతా ఉన్నారు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మీరు వదిలేటి వాళ్ళే కడతారు
వాళ్ళు పెట్టకపోతే ప్రతిపక్ష పార్టీకి మేమే అభ్యంతరం చెప్పాలి ఇప్పుడు ఏమన్నా మేము చెప్పాం మీరు పెట్టినా కూడా మా వంతుగా మేము ఏం మాట్లాడం పెట్టించుకోండి వాళ్ళు పెట్టని పక్షంలో ఈ రోజు మీకు మాట ఇస్తాను ఈ ప్రాంతాన్ని ఈ కదిరి ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తాము దాన్ని గుర్తిస్తాము టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద దీంట్లో ఏదైతే తిమ్మమ్మ మరిమాను గతంలో టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి మేము కూడా బలవంతం చేసి అక్కడ రోడ్డు కూడా తెచ్చినా నేను గత ప్రభుత్వ హయాంలో ఇవో సాంబశివరావు గారు ఉంటే వ్యక్తిగతంగా నేనే పోయినా ఎవరైతే తిమ్మమ్మ మరిమాన్ దగ్గర ఉన్నారో ఆయన చనిపోయినారు ఆయన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఆయనతో పాటు నేను పర్సనల్గా పోయేసి శాంక్షన్ చేసుకుని రోడ్డు కూడా ఇచ్చినాం పైన గుట్ట మీద టెంపుల్ కూడా కట్టాం దాన్ని తీసుకొచ్చి అడ్వర్టైజ్ పెడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్ టూరిజం సర్క్యూట్లో భాగంగా ఆ ప్రాంతం అబ్దార్మల్గా అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా టీటీడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతేకాకుండా ప్రభుత్వం తరఫున మీకు ఈరోజు చెప్తున్నాం ఈ రాష్ట్రంలోనే లేనటువంటి ఎత్తైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని అక్కడ టూరిజం సర్క్యూట్లో భాగంగా తిమ్మమ్మ మరిమాను ప్రతిష్ఠిస్తాం ఇది మీకు మేము ఇచ్చే మాట అదే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ విగ్రహాన్ని పెట్టమని చెప్పేసి మీరు కోరండి మీరు అడగద్దండి ఇంకా యాచించద్దండి మీరు అవసరం సమాజాన్ని రాజకీయ పార్టీలకు మీకు అవసరం మీరు అవసరం నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ పెట్టి మైండెడ్ థింకింగ్ ఈ విగ్రహాలకి కలెక్టర్ గారికి ఫోన్ చేయడం కాకుండా ఓ 100 కోట్లు మా క్యాండిడేట్ కొత్తోడు వస్తాడా ఓ 100 కోట్ల డబ్బులు మేము పంపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయిస్తాం ఆ ప్రాంత అభివృద్ధికి మీరు పూర్తి స్థాయిలో కదిరిని రేపు పొద్దున ఓట్లు కూడా అడగకుండా ఉండే విధంగా తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసే విధంగా ప్రజలు తీర్చిదిద్దండి అని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళు ఇది కలెక్టర్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఫోన్ తర్వాత వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నటువంటి తీరింది ఏం చేస్తారు పాపం కలెక్టర్ గారు దేర్ ఆర్ సర్టెన్ స్టాచ్యుటరీ థింగ్స్ అవన్నీ కూడా బయాలజీగా పోయేసి చేసే పరిస్థితులు ఆయనకు ఉండవు ఇంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా ముఖ్య రాష్ట్ర మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు వాళ్ళకు పెడదవ పట్టిస్తాను అంతేకాదు ఈరోజు విగ్రహాల పేరు మీద ఒక విధ్వంసానికి రాజకీయ అవసరాలకు రాజకీయ ఎత్తుగడలకు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ అవసరాలు కానీ రాజకీయ లబ్ధి కానీ పొందాలని ఆలోచన చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను ఈ ప్రాంతం మా అందరికి కూడా జన్మనిచ్చింది ప్రాంతం ఇది తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో ఈ ప్రాంతాన్ని అంతగానే ప్రేమిస్తాం రాజకీయ నాయకులు అయినటువంటి మేము కూడా ఈ ప్రాంతంలో పుట్టేటువంటి మేము కూడా ఆ చిత్తశుద్ధి మీకు కూడా ఉంటే బాగుంటుంది మీ ఊరు బాగుండాలని మీరు ఎట్లా కోరుకుంటారు మంత్రి గారు ఈ ఊరు బాగుండాలని మేము కూడా కోరుకుంటాం రాజకీయాలకు అతీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రవర్తిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఊరు విగ్రహాలు పెట్టుకోవాలనుకున్నా కానీ నిజంగా మతానికో కులానికో ఆపాదించాల్సిన అవసరంలా అధికార పార్టీ వాళ్ళు అనుకుంటే రాజుగారు అనుకుంటే కొరడా దెబ్బలకి కుదవ ఆన్ రికార్డ్ చెప్తాను నేను ఇదే జ్యోతిరావు పూలే విగ్రహము మేము ప్రతిపక్షంలో ఉండే పెట్టనికపోతే అధికారం వస్తానే మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి పర్యటనలోనే మేము ఎక్కడైతే పెట్టాలనుకున్నామో మిగతా వాళ్ళకు వర్తించినటువంటి షరతులు మాకు వర్తిస్తాయా వెనుకబడిన వర్గాల వాళ్ళకి అని చెప్పేసి నిలదీసి మరీ పెట్టించినాం అధికారం చేతిలో ఉంటే చేయగలరు ఎందుకు చేయకపోతున్నారు వీళ్ళు అనేది బలిజ సోదరులు కావచ్చు ఇతర మతస్థులు కావచ్చు ఆలోచన చేసుకోండి ఈరోజు ఇంకొక దాని మీద ఒక అతను పోయేసి అనంతపూర్లో మాట్లాడతాడు ఇంకొక ఆయన ఇక్కడ మాట్లాడతాడు దాని నుంచి కదిరి కొన ఊరేదేమో మనకు తెలియదు ఒకవేళ నిజంగా అదే పెట్టాలనుకుంటే మీకు ఈరోజు చెప్తున్నాను ఇంత తతంగము ఇంత రెచ్చగొట్టే మాటలు ఇంత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తన అవసరం లేదు ఈ ప్రాంతానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కదిరి రాజకీయ చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నారు అనంతపురం జిల్లా రాజకీయాల్లో కూడా చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాము ఇవి కాదు మీ నుంచి మీ ప్రజలు కానీ మేము కానీ ఆశిస్తున్నది మా జిల్లాకు కానీ మా ప్రాంతానికి కానీ మంచి చేయండి 4 అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ఈ ప్రాంతంలో ప్రజలు సుభిక్షంగా బతికే రకంగా చేయండి మా మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టద్దండి
आचरण साध्यम का कार्यक्रम अधिकार अडम पेको यदो तपने दूर में पाप बलिया सोदर स्केप बोर्ड बलि पशु अनवसर का